అందరికీ నమస్కారం అండి మా ఆర్వీఎంసి ఛానల్ మరియు మా మిత్ర బృందం అయినటువంటి పలు రకాల శాటిలైట్ ఛానల్స్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం పదిహేను మంది కలిపి ఒక కోవిడ్ మీద ఒక ర్యాండమ్ సర్వే మేము నిర్వహించాం ఆ సర్వే వివరాలు మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తూ ఉన్నామండి ఆ సర్వే మేము ఎలా చేసామంటే కొన్ని సెంటర్స్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో ఉన్నటువంటి ర్యాండమ్గా కొన్ని మెడికల్ స్టోర్స్ని కొంతమంది ఆర్ఎంపి డాక్టర్ నిర్వహిస్తున్న చిన్న చిన్న క్లినిక్లని అలాగే ఇంటింటికి తిరిగి వైద్యం చేసే ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్ళ మట్టి కలిసి మాట్లాడి ఒక సర్వే నివేదికని మేము రూపొందించడం జరిగింది మరి అందరూ మాకు తెలిసినటువంటి మా సర్వే ప్రకారం మాకు తెలిసినటువంటి శుభవార్త ఏంటి అంటే కోవిడ్ కేసుల సంఖ్య గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి అనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది ఎలాగంటే మేము ఒక మెడికల్ స్టోర్ని మేము సంపాదించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గత వారంలో అయితే రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ముప్పై ఐదు మంది దాకా కూడా ఒళ్ళు నిప్పులని రొంపని దొగ్గని జ్వరవని తలపోటని అయితే డోలో సిక్స్ ఫిఫ్టీ కావాలని ఎజిథ్రోమిస్ని కావాలని డాక్సిరిని కావాలని ఇలా రకరకాలుగా పేషెంట్స్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు మంది దాకా వచ్చేవారు అయితే ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గింది పది పదిహేను మంది పేషెంట్లు మాత్రమే ఆ రకమైన మందుల కోసం వస్తున్నారని ఆ మెడికల్ షాప్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అలాగే ఆర్ఎబి డాక్టర్ కూడా మేము కన్సల్ట్ చేస్తే ప్రతిరోజు జ్వరంతో ఒక పదిహేను నుంచి నలభై మంది దాకా నలభై చిలుకు దాకా కూడా జ్వరం పేషెంట్లు మా దగ్గరికి వచ్చేవారు వాళ్ళకు మేము కరోనా టెస్ట్ చేయించుకొని పంపిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడైతే రోజుకి ఒక ఎనిమిది నుంచి పన్నెండు మంది దాకా మాత్రమే మా దగ్గరికి వస్తున్నారని చెప్పారు అలా ఇంటింటి తిరిగి ఆరంభి వైద్యులు కూడా గతంలో ఒక గ్రామంలో థర్టీ పర్సెంట్ ఈ జ్వరంతో బాధపడే పేషెంట్లు ఉండేవారు ఇప్పుడు కేవలం టెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటున్నారు అని చెప్పడం జరిగింది మరి ఈ రీత్యా చూసుకుంటే గత వారం మీద ఇప్పటికీ వాళ్ళ యొక్క కేసులు వ్యాపారాలు వాళ్ళు ఏ విధమైనటువంటి బిజినెస్ చేస్తున్నారని మేము చూసుకుంటూ వస్తూ ఉంటే అప్పటితో ఇప్పటికీ ఒక ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గుముఖం పట్టింది అనే విషయం మా సర్వేలో బహిర్గతమైంది మరైతే నిన్న మొన్న టీవీ ఛానల్స్ మరి ఏమైనా చెప్తున్నారంటే ఆంధ్రాలో కరోనా బాగా పెరిగిందని చెప్పడం జరిగింది అయితే అందులో కూడా కొంత వాస్తవం ఉంది అది ఎలాగంటే అక్కడక్కడ కూడా కొన్ని కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చాయి కేసుల సంఖ్య ఎలా పెరుగుతున్నాయి వాళ్ళు ఎప్పుడైనా అనుకోకుండా గతంతర పరిస్థితిలో జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా శుభకార్యానికి వెళ్ళి వచ్చినప్పుడు లేదంటే తెలిసి తెలియకో ఎవరికైనా పాజిటివ్ ఉంటే వాళ్ళతో క్లోజ్ మూవ్ అయినప్పుడు ఒకటి అర కేసులు పెరుగుతున్నాయి అది సహజం అయితే ఆ ఒకటి ఆరా కేసులు పెరిగే సమయంలో మీడియాలో వచ్చే వార్తలకు ఇప్పుడు కూడా బూస్ట్ కావాలి ఆ బూస్ట్ ఎలా ఉంటుందంటే నేనున్నానంటే ఉదాహరణకి ఈనాడులో పనిచేశాను చాలా కాలం ఈ జ్యోతిలో పనిచేశాను ఇప్పుడు రాజ్ న్యూస్లో కూడా పనిచేస్తూ ఉన్నాను మేము రాసే ప్రతి వార్త కూడా కాస్త బూస్ట్ ఇస్తేనే ఆ వార్తను అనేక మంది వ్యూస్ పెరుగుతాయి అనేది మా యొక్క ఆలోచన కాబట్టి ఒక టూ పర్సెంట్ పెరిగింది అనేట రాష్ట్రంలో విపరీతంగా కోవిడ్ సంఖ్య అని ఆ యాంకర్ ద్వారా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం మా స్క్రిప్ట్ కూడా ఆ విధంగా రూపొందించుకుంటాం కాబట్టి షేట్ల ఛానల్స్ లో వచ్చిన చెప్పేసి దయవించి ఎవరు కంగారు పడద్దు మా సర్వే ద్వారా మేము చూస్తా ఉన్నాం మేము క్షేత్రస్థాయిలో సర్వే చేశాం కాబట్టి కోవిడ్ సంఖ్య తగ్గుముఖం పట్టాయి ఈ నెలాఖరికి పూర్తిగా తగ్గుతాయి తగ్గుతాయి కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్లు మాస్కులు తీసేసి జన వెళ్ళిపోయి కోవిడ్ నిబంధనలు మర్చిపోయి సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటా చేసామా తాసు పాములాగా మళ్ళీ మనని కాటేస్తుంది కాబట్టి ఇప్పుడే కాదు ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల దాకా ఈ నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించినప్పుడు మళ్లీ జీవితంలో మన కోవిడ్ అనేది మనం ఒక చూడదనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతాం